एक लाख पैगंबर, दो लाख औलिया करम, औलिया रसूल की, मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम की उम्मत, दीन की साया अल्लाह रसूल साया, मोहम्मद की साया रहमत खुदा की साया, तीन बार का रसूल से खाजा गरीबुल नवाज, तीन बार का रसूल की रहमती परवरदिगार मुसल्ला सल्लल्लाहु अलैहि वसल्लम की उम्मत, शालत वलियन के सब तो ज्यादा हुम्मा अल्लाह मसीदरा सिदरा जा तमदा जा बुखार तुमने को अल्लाह मसीदरा सिदरा मौला రాష్ట్రంలో ఎంతో బాధ కలిగించే అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారు కోవిడ్తో బాధపడుతున్న సందర్భంగా మేము గుంటూరులోని మస్తాన్ దర్గా దగ్గర తెలుగే ఒక ఆధ్వర్యంలో ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భగవంతుణ్ణి ప్రార్థించాము. వారి ఇరువురు ఆరోగ్యం మెరుగుపడి మళ్ళా వారి సేవలు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని కాబట్టి ఈ సందర్భంగా మేము ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని వణికించిన నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు థర్డ్ వేవ్ రూపంలో ఒమిక్రాన్ వేరియంట్ పేరుతో ఉగ్ర రూపం దాల్చుకున్న పరిస్థితి మనం తెలుస్తా ఉన్నాం. అందులో భాగంగా మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కోవిడ్ బారిన పడటం చాలా బాధాకరం. వారు త్వరితగతంగా కోలుకొని కోవిడ్ బారి నుంచి విముక్తి చెంది ఆయురారోగ్యాలతో గెలసిల్లాలని చెప్పి, అలాగే రాష్ట ప్రజలంతా సుఖ సంతోషాలతో కోవిడ్ మహమ్మారి బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుని ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఈరోజు గుంటూరులో ఉన్న ప్రముఖ దర్గా అయిన మస్తాన్ దర్గాలో శుక్రవారం సందర్భంగా రాష్ట తెలుగు ఉపాధ్యక్షుడు ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక ప్రార్థన నిర్వహించి తొందరగా మా పార్టీ ముఖ్య నాయకులందరూ కోలుకొని తిరిగి మరి యథావిధిగా ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా ఉద్యమాల్లో పోరాడాలని చెప్పి, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి సందర్భంగా మనస్ఫూర్తిగా మస్తాన్ గారిని వేడుకోవడం జరిగింది.